వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మన లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక 2 lakhs or 3 lakhs వెహికల్ని ఎఫోర్డ్ చేయాలి అంటే చాలా కష్టం కదా. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఖచ్చితంగా ప్రీయూజ్డ్ వెహికల్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ బెస్ట్ క్వాలిటీ ఎక్కడ? అండ్ అలానే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేసి ది బెస్ట్గా న్యూగా ఉన్న వెహికల్స్ ఎక్కడ అనేది మనం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం. బట్ మన ఏపీ తెలంగాణలో ఓవరాల్గా 140 షోరూమ్స్ అయితే వీళ్ళు ఉన్నాయండి. ఎవరైనా అనుకుంటున్నారు కదా, ఎస్ మీరు ఆల్రెడీ చూసేసారు, నాకు తెలుసు, బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించేస్తుంది. ఎస్, సో వీల్ స్మార్ట్ వాళ్ళ దగ్గర అయితే మాత్రం బయ్యింగ్ కానీ, సెల్లింగ్ కానీ, సర్వీస్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, అలానే 70% ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనాన్స్ కూడా మనకి పద్మ పూజిత ఫైనాన్స్ నుంచి మనకి 70% ఫైనాన్స్ కూడా వస్తుంది. ఇది కూడా ప్రీ యూజ్డ్ అంటే అమ్మో ఎలాంటి క్వాలిటీ ఉంటుంది, వెహికల్ ఖచ్చితంగా మంచి కండిషన్ ఉంటుందా లేదా అని అనుకుంటున్నారు కదా, అసలు మీకు డౌటే లేదండి. ఎందుకంటే వీళ్ళది ఓన్ గ్యారేజ్ కూడా ఉంది. వీళ్ళు ఓన్ గ్యారేజ్లోనే ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేసిన వెహికల్స్ని ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా కూడా వీళ్ళు చెక్ చేసి వీళ్ళ మోటో అంతా కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉన్న 2-వీలర్ వెహికల్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాలనేది వీళ్ళ బెస్ట్ మోటో అన్నమాట. సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే సర్వీసెస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మనం ఎవరైతే వెహికల్స్ ఇక్కడ తీసుకుంటామో వీళ్ళ సర్వీస్ సెంటర్లో కూడా మన వెహికల్స్ని చాలా చక్కగా సర్వీస్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే 2016 నుంచి యాజ్ ఆఫ్ నో 2024 వరకు ఇయర్స్లో ఉన్న వెహికల్ని అయితే వీళ్ళు మన దగ్గర నుండి తీసుకుంటున్నారు. మన దగ్గర ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఓల్డ్ వెహికల్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్చేంజ్ చేసేసి మనకి కావాల్సిన మోడల్లో ఉన్న వెహికల్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న వీల్స్ మాట్లాడి మనం ఎందుకండి వదులుకుంటాం? చాలా తొందరగా ఎవరైతే మీ వెహికల్ని మీరు సెల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా, ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా, 70% ఫైనాన్స్లో తీసుకోవాలన్నా కూడా వన్ అండ్ ఓన్లీ వీల్ స్మార్ట్. సో బేసిక్గా ఏంటంటే వీల్ స్మార్ట్లో మనకి 30,000 నుంచి 3 lakh వరకు మనకి వర్తబుల్ ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఖచ్చితంగా చూస్తాం కదా క్వాలిటీ అనేది బాగుండాలి, రిపేర్స్ ఉండకూడదు. మనం ప్రీ యూజ్డ్ వెహికల్స్ తీసుకున్నా కూడా క్వాలిటీ వైజ్ కానీ కండిషన్ వైజ్ కానీ చాలా బాగుండాలి. అలా ఉంటేనే మనం కూడా సాటిస్ఫై అవుతాం. ఈఎంఐలే కట్టుకుంటామా లేకపోతే క్వాలిటీ లేని వెహికల్ తీసుకొని మళ్ళీ దాన్ని రిపేరే చేసుకుంటామా? బట్ వీల్ స్మార్ట్ వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ మోటో కానీ ఏంటి అంటే మనం ఇచ్చే వెహికల్స్ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ వెహికల్ ఇవ్వాలనేది వీళ్ళ మోటో అనమాట. సో ఇక్కడ వెహికల్స్ కనుక మనం లైవ్లో చూసినట్టయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర కూడా మనకి ఫైనాన్స్ అనేది 70% అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో దసరా దీపావళి ఆఫర్స్ కోసం వెయిట్ చేసే కన్నా ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో వీళ్ళవే 140 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ది బెస్ట్ కండిషన్ ఉన్న వెహికల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ కాబట్టి సో మీరు వెంటనే మీ నియరెస్ట్ షోరూమ్కి ఎక్కడికైనా వెళ్ళండి, వెహికల్ లైవ్లో చూడండి, డ్రైవ్ చేయండి, చెక్ చేసుకోండి. 100% మీ క్వాలిటీ నచ్చుతుంది, 70% ఫైనాన్స్ కూడా వస్తుంది. ఇలాంటి బంపర్ ఆఫర్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వీల్ స్మార్ట్ వాళ్ళ వెహికల్స్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే 30,000 నుంచి 3 lakhs వరకు వీళ్ళ దగ్గర వెహికల్స్ అయితే ఉన్నాయి. 70% ఫినాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఎజెండా మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ ప్రొవైడ్ చేయడమే కస్టమర్స్కి వీళ్ళ మెయిన్ ఎజెండా అనమాట. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ప్రాపర్గా మన దగ్గర నుంచి వెహికల్ వాళ్ళకి సేల్ చేయాలనేటప్పుడు మన ఆధార్ కార్డ్, ఆర్సి, ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఇస్తేనే మన దగ్గర ఉన్న వెహికల్ని వాళ్ళు కొనడం జరుగుతుంది. హాయ్ వెంకట్ గారు. సో నాకైతే ఎక్కడ కూడా ఇది ప్రీ యూజ్డ్ వెహికల్లా ఎక్కడా అనిపించలేదు, అంటే న్యూ వెహికల్ ఫీలే ఉంది, కండిషన్స్ చాలా బాగున్నాయి. మీరు ఏమైనా పాలిషింగ్ చేస్తున్నారా షైనింగ్ కోసం? పాలిషింగ్ అనేది 2-వీలర్స్కి చేస్తాం మేడం. ఓకే, అది చేస్తాం. ఏంటంటే మెయిన్ వీల్ స్మార్ట్ అండ్ పద్మపూజ ఆటో ఫైనాన్స్ ఈ కంపెనీకి వచ్చేసి ఎనీ వెహికల్స్, ఆల్ వెహికల్స్ అంటే మన దగ్గర నుంచి మన 2002 మేము ఈ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేసాం. ఈ రోజు మా బ్రాంచెస్ వచ్చేసి 147 అబో ఉన్నాయి. 147 అబో ఉన్నాయి. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే, అలాగే మేము కస్టమర్కి అంటే ఇన్ని బ్రాంచెస్ పెట్టడానికి ఇంతవరకు రావడానికి మేము చేసినవి ఏంటంటే ప్రతి కస్టమర్కి కావాల్సిన వాళ్ళకి ఎంత బడ్జెట్లో కావాల్సిన వెహికల్స్, ఆల్ వెహికల్స్ కూడా మేము అవైలబుల్గా ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేము సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం, ఫైనాన్స్ చేస్తాం, వెహికల్ సర్వీస్ చేస్తాం, అవుట్ సైడ్ ఎక్స్చేంజ్ కూడా చేస్తాం మేడం. ఆల్ వెహికల్స్ కూడా మేము సర్వీస్ చేస్తాం, అది అవుట్ సైడ్ వెహికల్స్ కూడా. వెంకట్ గారు, ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ దసరా దీపావళి వస్తున్నాయి కదా, బయట షోరూమ్స్లో అయితే ఆఫర్స్ ఇస్తారు, మరి మీరు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? ఆఫర్స్ అనేవి ఉంటాయి మేడం. ఓ దసరా దీపావళి ఆఫర్స్ ఉంటాయి మేడం. చూడండి, ఎవరెవరైతే నా లాంటి వాళ్ళు ఉన్నారో సో ఫస్ట్ అందరూ కూడా ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి 70% ఫైనాన్స్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా లేట్ చేయకుండా చాలా తొందరగా
ఏబీ తెలంగాణలో వీల్ స్మార్ట్ మీరు ఎక్కడ గూగుల్లో సర్చ్ చేసినా మనకి నియరెస్ట్ బై ప్లేసెస్ రెడీగా ఉన్నాయి కాబట్టి అర్జెంటుగా వెళ్ళి ముందు విజిట్ చేయండి, వెహికల్ చూడండి. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్స్ ఉన్నాయా లేకపోతే ఎక్స్క్లూజివ్గా కొన్ని బ్రాండ్స్ మాత్రమే? ఆల్ బ్రాండ్స్ ఉన్నాయండి, మన దగ్గర 6000 వెహికల్స్ పైన ఉన్నాయి. ఆల్మోస్ట్ 6000 ప్లస్ వెహికల్స్ ఉన్నాయి. ఓకే ఓకే, అందులో మనకి ఏంటంటే కస్టమర్కి 30,000 నుంచి 3 lakhs అబౌవ్ వెహికల్స్ కూడా మన దగ్గర ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. 30,000 నుంచి 3 lakhs వరకు. సో బేసిక్గా నేను ఇందాక కూర్చున్న వెహికల్ 9 lakh, ఇంకొకటి 3 lakh. సో వీటిని 3 lakhs వరకు అమ్ముతున్నారా లేకపోతే వాటికి సపరేట్ ప్రైసింగ్ ఉంటుందా? సపరేట్ ప్రైసింగ్ ఉంటుంది మేడం. అంటే మనం ఇప్పుడు షోరూమ్ ప్రైస్ అయితే 6 lakhs కాస్ట్ ఉంది అనుకోండి, మనం ఇయర్ మోడల్ని బట్టి మనం ప్రైస్ అనేది మనం చేస్తాం, అది కూడా తక్కువ రేట్లోనే మనం వెహికల్ అనేది ఇస్తాం. ఓ సూపర్. అంటే చాలా మంది యంగర్ యూత్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ బైక్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. సో ఆ స్పోర్ట్స్ బైక్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా? ఆల్ వెహికల్స్, ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న మన సిచ్యువేషన్ అంటే ఏ వెహికల్స్ అయితే ఎఫ్ఆర్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ అన్ని కూడా సెకండ్ హ్యాండ్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో మా అందరికి డౌట్ ఏంటో తెలుసా? ఫైనాన్స్ మెయిన్, ఎందుకంటే మేము సంపాదించే దాంట్లో ఖచ్చితంగా ఈఎంఐ కట్టుకోవాలి కదా. సో 30,000 నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఈఎంఐ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ఈఎంఐకి ఫైనాన్స్ డాక్యుమెంట్స్ కి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఓకే, ఇప్పుడు కస్టమర్ ఏదైతే వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ వెహికల్కి మేము 70% మీ ఫైనాన్స్ అనేది చేస్తాం. 30% డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మనకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు అండ్ సెకండ్ గ్యారంటీ ఎవరో షూరిటీ ఎవరో పెట్టాలి, ప్లస్ సెకండ్ ప్రూఫ్ ఏదైతే ఉంటే సరిపోతుంది. అంటే మీ దగ్గర ప్లసెస్ అంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ వెహికల్ చూసేటప్పుడు మీ మోటో ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ని కస్టమర్స్కి ఇవ్వాలన్నది మీ బెస్ట్ మోటో అని విన్నా. అంటే ఓన్ గ్యారేజెస్ అండ్ ఓన్ సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మేము ఏంటంటే మేడం, ఇప్పుడు మేము ఎక్స్చేంజ్లో వెహికల్స్ తీసుకుంటాం, అలాగే కస్టమర్ దీనికి వెహికల్స్ కొంటాం, అలాగే మేము వెహికల్స్ సేల్ చేస్తాం. మేము వెహికల్స్ కొన్న వెంటనే మా సర్వీస్ సెంటర్ పంపించి ఓన్ సర్వీస్ సెంటర్స్ అవన్నీ ఏ టు జెడ్ మొత్తం అన్ని క్లీన్ చేయించి మొత్తం కస్టమర్ మన దగ్గర మన వెహికల్ తీసుకుంటాడంటే నెక్స్ట్ టైం మనకి ఇబ్బంది పడకూడదు. అంటే వెహికల్ తీసుకుంటే కస్టమర్ ఇబ్బంది పడకూడదు అని ఏ టు జెడ్ మేము రిపేర్స్ అన్నీ చేసి మేము లైన్లో పెడతామండి, కౌంటర్స్కి ఇస్తాము. మనం ఏంటంటే కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలన్నది మా వీల్ స్మార్ట్ కంపెనీ మేము అనుకున్నాము. మెయిన్ మోటో మెయిన్. ఓకే, సో ఇప్పుడు గ్యారేజెస్కి తీసుకెళ్తారు కదా, అంటే ఆ గ్యారేజెస్లో మీరు ఏం చేస్తారు, అంటే ఏ పర్పస్ కోసం గ్యారేజెస్కి పట్టుకెళ్తారు? అదే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం, సర్వీస్ చేయడం, బ్రేకులు కట్టే పట్టకపోతే అవి చేయడం, వాళ్ళు మొత్తం ఒక మెకానిక్ ఒక బండి ఎంత పర్ఫెక్ట్గా ఉండాలన్నదే ఆ విధంగా మేము వెహికల్ అని మేము రెడీ చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ 1600 ప్లస్ స్టాఫ్ ఉన్నారని విన్నాం. ఉన్నారు మేడం, ఒక 1500 నుంచి 1600 వరకు స్టాఫ్ ఉన్నారు. ఓకే, ఈ వీల్ స్మార్ట్లోని మెయిన్ రీజన్ ఏంటన్నారో చాలామంది ఎంప్లాయీస్ ఈ కంపెనీ నమ్ముకుని ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఈ కంపెనీ ఏదైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలి ఏంటన్నది మా చైర్మన్ గారు కూడా బాగా చూసుకుంటారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సర్వీస్ అనేది ఆయన కూడా అన్నారు. సో మీ మెయిన్ ఎజెండా మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ ప్రొవైడ్ చేయాలనేది మీ ఎజెండా? అవును. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన కస్టమర్ని మనం వదలకుండా వాళ్ళకి ఎంత ప్రైస్లో కావాలి, ఏ క్వాలిటీలో వెహికల్ కావాలి ఏంటి అన్నది మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా వాళ్ళని వివరంగా అడిగి వాళ్ళకి ఈ బండికి కావాలంటే ఈ బండి మీకు సూట్ అవ్వదండి, ఈ బండి పర్పస్ మీరు తీసుకుంటే మీరు ఏ పర్పస్ అయితే యూజ్ చేసుకున్నారో దానికి ఇది ఉపయోగపడుతుందని మా ఎంప్లాయీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన వెహికల్ మేము అందజేస్తాం. ఓ సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో చూసారు కదా, మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మనం ఏంటంటే చాలా బడ్జెట్లో ఉన్న వెహికల్స్ని మనం కొనుక్కోలేం, బట్ మనకు ఆ వెహికల్ మీద చాలా ఇష్టం ఉంది, బట్ మనం తక్కువగానే యూజ్ చేస్తాం. బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్ కావాలి అంటే ఖచ్చితంగా మనం చూస్ చేసుకోవాల్సింది వన్ అండ్ ఓన్లీ వీల్ స్మార్ట్ ఒక్కటే. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 6000 ప్లస్ వెహికల్స్ ఉన్నాయి. ఓన్ గ్యారేజ్లోనే వీళ్ళు ప్రతి ఒక్క వెహికల్ని ఫైండ్ అవుట్ చేసి సర్వీసెస్ కూడా చక్కగా చేసి ది బెస్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే వీల్ స్మార్ట్ వాళ్ళు మంచి వెహికల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 147 ప్లస్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మనకి అనుకున్న బడ్జెట్లోనే వీళ్ళు ఫైనాన్స్ కూడా వీళ్ళు రెడీ చేసి పెడతారు కాబట్టి సో మనకి ఇంకా టెన్షనే లేదు. సో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, బై చేసుకోవాలన్నా, వెహికల్ని సెల్లింగ్ చేసుకోవాలన్నా కూడా వన్ అండ్ ఓన్లీ ట్రస్టెడ్ మార్ట్ ఏది ఉంది అంటే వెహికల్ మార్ట్, ఓన్లీ వీల్స్ మార్ట్ ఒక్కటి మాత్రమే. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.